చికెన్ ఎక్కడుంది తెలియాలంటే అలెక్సా కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ వేర్ ఇస్ ద చికెన్ అని అడిగితే అది చెప్తుంది ఇలా పలానా ర్యాక్లో ఉంది పలానా చోటు ఉంది అని చెప్తుంది అనమాట. ఇక్కడ మీకు పైన చూస్తే థౌజండ్స్ ఆఫ్ కెమెరాస్ థౌజండ్స్ ఆఫ్ సెన్సర్స్ ఉంటాయి మీ పోస్చర్ బట్టి. ఇప్పుడు నేను ఈ వంకాయ అండి దీన్ని తీసుకొని వేసేస్తాను మన పెట్టే విధానం బట్టి అది ఒక ఐటెం తీసుకున్నావు అని అది గుర్తిపడుతుంది అనమాట సెన్సర్ డిటెక్ట్ అంతా. జస్ట్ వాక్అవుట్ అని తీసుకొని మీకు నచ్చి వాక్ చేసుకుని వెళ్ళిపోండి ఎంత బాగుంది. హాయ్ అండి వెల్కమ్ టు సమ్యాన్ కథలు. ఈరోజు అగైన్ ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో వచ్చాను. యూకేలో సూపర్ మార్కెట్స్ అయితే నేను మీకు చాలా చూపించానండి బట్ అమెజాన్ ప్రైస్ సంథింగ్ స్పెషల్. ఇందులో డబ్బులు కట్టించుకోవడానికి ఎవరు ఉండరు. అలా అయితే మనం తీసుకున్న ఐటమ్స్ ఎలా పే చేయాలి సో ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దామండి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ దిస్. లోపల షాప్లోకి ఎంటర్ అయ్యాక శానిటైజ్ చేసుకొని అక్కడ మాస్కులు కూడా ఉంటాయి కానీ మీరు ఇన్ కేస్ మర్చిపోతే ఆ మాస్క్ వెయిట్ చేసుకుని లోపలికి వచ్చి వచ్చిన తర్వాత ఏంటంటే మీకు అమెజాన్ యాప్ మీకు ఆల్రెడీ ఉంటే అది వాడండి అది లేకపోతే డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో నేను డౌన్లోడ్ చేస్తున్నాను. యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేసి బాస్కెట్లోకి వెళ్ళి ఫ్రెష్ కోడ్లోకి వెళ్ళాలండి. సో ఇప్పుడు ఇక్కడ క్యూఆర్ కోడ్ వస్తుంది. ఎయిర్పోర్ట్లో బోర్డింగ్ పాస్ ఉంటారు కదండి ఆ బోర్డింగ్ పాస్ లాగా మన కార్డ్ మన స్కాన్ చేసుకొని లోపలికి ఎంటర్ అవ్వాలి. మీకు ఇంకో డౌట్ రావచ్చు ఒక క్యూఆర్ కోడ్తో ప్రతి ఒక్కరికి ఉండాలా అని. లేదు మీ వెనక వాళ్ళు మీతో వచ్చిన వాళ్ళకి అమెజాన్ యాప్ లేకపోయినా వాళ్ళకి క్యూఆర్ కోడ్ లేకపోయినా మీతో పాటు షాపింగ్ చేయొచ్చు. సో ఒక క్యూఆర్ కోడ్తో మీ ఫ్యామిలీ అంతా షాపింగ్ చేసుకోవచ్చు. ఈ బ్యాగ్స్ ఒకటి దొరుకుతాయండి ఇక్కడ. మేము ఎప్పుడో షాపింగ్ బ్యాగ్స్ మర్చిపోతూ ఉంటాం సో నేను అయితే బ్యాగ్ తీసుకుంటున్నాను. ఈ దీన్ని రాసింది కదా జస్ట్ వాక్అవుట్ అని అంతే అనమాట మీరు తీసుకొని వెళ్ళిపోవడమే. ఇంకా మళ్ళీ పే అలాంటివి ఏమి ఉండవు. సో మనకు నచ్చినవి ఫిల్ చేసుకుందాం. సో యూజువల్ సూపర్ మార్కెట్ లాగే ఇక్కడ కూడా ఫ్రూట్స్ ఉన్నాయి. స్ట్రాబెరీస్ కాస్ట్ ఎంత ఉంది 294 3 pounds. ఇంకో విషయం చెప్తానండి మీకు చాలా ఇంట్రెస్టింగ్ విషయం. ఇక్కడ మీకు పైన చూస్తే థౌజండ్స్ ఆఫ్ కెమెరాస్ థౌజండ్స్ ఆఫ్ సెన్సర్స్ ఉంటాయి మీ పోస్చర్ బట్టి. ఇప్పుడు నేను ఈ వంకాయ అండి దీన్ని తీసుకొని వేసేస్తాను. మన పెట్టే విధానం బట్టి అది ఒక ఐటెం తీసుకున్నావు అని అది గుర్తిపడుతుంది అనమాట సెన్సర్ డిటెక్ట్ అంతా. నేను ఒకవేళ పెట్టేశాను అనుకోండి దానికి తెలుస్తుంది మన పోస్చర్ బట్టి అది డిటెక్ట్ చేయగలదనమాట మనం తీసుకుంటున్నావా పెట్టేస్తున్నావా అని. సో అది ఇవన్నీ కూడా రెడీమేడ్ సెక్షన్స్ అండి. రెడీమేడ్గా మీల్ మీకు కొనుక్కోవచ్చు అనమాట. ఇండియన్ స్నాక్స్ సెలెక్షన్ ఇందులో 2 onion bhaji 2 vegetable pakoras అండ్ 2 samosas. ఇది కూడా 2 pounds 10 pence. ఇక్కడ అన్ని సూపర్ మార్కెట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఐటమ్ అయినా ఒక ఐటమ్ తీసుకోండి ఆ ఐటమ్ అన్ని సూపర్ మార్కెట్స్లోనే దొరుకుతాయి. సేమ్ ఐటమ్ బట్ డిఫరెంట్ రేట్స్ ఉంటాయన్నమాట ప్రతి సూపర్ మార్కెట్కి. సో మీరు అది చెక్ చేసుకొని కొనుక్కుంటూ ఉండాలి. అమెజాన్ ఫ్రెష్ కాంపిటేటివ్ వాళ్ళు చూసుకునే చేస్తారు కదా ఆల్మోస్ట్ ఒకలాగే ఉంటాయండి. మనం చూద్దాం ప్రైజెస్ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అన్నవి. సో పనస్కాయ బిర్యానీ ఉంటుంది కదండి పనస్కాయ బిర్యానీ కూడా దొరుకుతుంది. ఇవన్నీ ఏంటంటే రెడీమేడ్గా గ్రాప్ చేసుకొని మీకు టైం లేనప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మీకు ఎప్పటికొస్తే ఓవెన్లో పెట్టుకొని తినేయడం అనమాట. ఇవన్నీ రెడీమేడ్ మీల్స్. ఈ పనస్కాయ బిర్యానీ ఎంతో చూద్దాం. ఇది 300 grams 3 pounds 60 pence అంటే 360 rupees అండి. ఇది పిజ్జాస్ దొరికే సెక్షన్ అండి. అన్ని పిజ్జాస్ కూడా రెడీమేడ్ అనమాట మన ఓవెన్లో బేక్ చేసుకోవడం ఇవన్నిటిని. అలాగే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది ఇలా రెసిపీ బాక్స్ అని దొరుకుతుందండి. దీంట్లో ఫుల్ డీటెయిల్ ఉంటుంది మనం ఎలా చేసుకోవాలి ఏంటి అని దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. సో ఇది వచ్చి టోఫూ పాట్ థాయ్ అండి విత్ కోర్జెట్ నూడిల్స్ అనమాట. థాయ్ డిష్ అండి చాలా బాగుంటుంది మేము చాలాసార్లు ట్రై చేసాం. దీని కాస్ట్ వచ్చి 7 pounds. డిపెండ్స్ అపాన్ ద ఐటమ్ బట్టి రేట్లు మారుతాయండి. కొన్ని ఐటమ్స్ 10 pounds కూడా ఉన్నాయి. సో ఇక్కడ చికెన్ అవన్నీ దొరికే సెక్షన్ అనమాట. ఇందులో నార్మల్ చికెన్ ఉంటుంది ఆర్గానిక్ చికెన్ రెండు ఉంటాయి. ఇది నార్మల్ చికెన్ అనమాట 4 pieces లెగ్ పీస్ అండ్ 3 pieces థాయ్ పీస్ వచ్చింది. ఇది వచ్చి 2 pounds 17 pence. సో అలా కాదు మీకు ఆర్గానిక్ చికెన్ కావాలి అంటే దీని వెయిట్ వచ్చి 1 kg 700 grams అండి. ఇది ఆర్గానిక్ చికెన్ అనమాట. ఇది వచ్చి 9 pounds అంటే 900 rupees. నేనైతే ఒక చికెన్ తీసుకుంటున్నానండి. మోస్ట్లీ మేము షాపింగ్ చేయడానికి అయితే రాలేదు మేము ఆల్రెడీ షాపింగ్ చేసేసాం ఈ వీకెండ్కి. అసలు న్యూస్లో చూసి ఖచ్చితంగా చూపించాలి చాలామందికి తెలియదు కదా అని చెప్పి నేను చూపించాను అనమాట. ఇది స్టోర్ కొంచెం చిన్న స్టోర్ కదండి. యుఎస్లో ఇట్స్ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ స్టోర్స్ ఉన్నాయన్నమాట ఇలాంటి స్టోర్స్. ఇదైతే యూకేలో ఫస్ట్ స్టోర్. యుఎస్లో మనం ఏంటంటే ఐప్యాడ్లో మన అలెక్సాని యూస్ చేసి కూడా ఫర్ ఎగ్జాంపుల్ మయోనైస్ ఎక్కడుంది చికెన్ ఎక్కడుంది తెలియాలంటే
Alexa, could you please help me? Where is the chicken? And Adigite. A chapta dila palara rack lo undi palana chot undi ani chepta anamata. Aa technology inka ikkada raledu gaani endukante inka chinna store kada might be future lo ostadi. Yanni kuda unnayandi ee stores lo. ఈ అమెజాన్ ఫ్రెష్ స్టోర్స్ అమెరికాలో స్టార్ట్ అయ్యాయండి. అమెరికా తర్వాత యూకే ఫస్ట్ కంట్రీ అనమాట. మనకి యూకేలోనే ఉంది స్టోర్. ఇంకా 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 చేస్తారేమో కూడా నెక్స్ట్ మిగతా అన్ని కంట్రీస్ కూడా. ఇక్కడ ఏంటంటే ఇంకోటి ఉందండి, అమెజాన్ డ్రాప్ అండ్ పికప్ అనమాట. పికప్ అండ్ రిటర్న్స్ అంటే మీకు ఏమైనా ఆర్డర్ చేసుకొని ఆన్లైన్లో వచ్చి పిక్ చేసుకోవచ్చు, లేదు మీరు ఆర్డర్ చేసినవి మీకు నచ్చలేదు అంటే రిటర్న్ కూడా చేసేయచ్చు. ఇలా మార్కెట్స్కి వస్తే చాలా ఎంజాయ్ చేస్తాడండి, మొత్తం షాప్ అంతా తిరిగేస్తాడు, అన్ని బాస్కెట్లు వేసేస్తాడు, చాలా ఇష్టం. బట్ ఏంటంటే మధ్యాహ్నం కదా కొంచెం పడుకుని పోయాడు, తిన్నాక ఫుల్గా మంచిగా పడుకున్నాడు అనమాట, డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు. రాకపోతే ఈ పాటకి విజృంభిస్తాడు అనమాట, అన్ని బాస్కెట్లు వేస్తాడు. సో వీళ్ళు ఎక్కువ స్మోక్ టమాటోస్ వాడతారండి, టమాటోస్ని స్మోక్ చేస్తారనమాట చాలాసేపు. అది చాలా ఫేమస్, వీళ్ళకి పాస్తాల్లో వీటిలో వాడతారు. ఈ స్మోక్ టమాటోస్ దొరుకుతున్నాయి. సో ఆలివ్స్ కూడా చాలా మంచి క్వాలిటీ ఉన్నాయండి చూడండి. అలాగే ఆలివ్స్తో కొంచెం రెడ్ ఆలివ్స్ అండ్ గ్రీన్ ఆలివ్స్ విత్ సమ్ చీజ్ సాలెడ్లా దొరుకుతుంది. ఇలా కూడా రెడీమేడ్గా తినేయచ్చు మనం. సో ఈ బాక్స్ వచ్చి 241 £2.41 అండి. అలా లేదు మీరు తీసుకుంటా అంటే రెండు తీసుకుంటే £3 అంట. ఈ కప్స్ చాలా బాగుంటాయి, మన ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా ఏమి వలగకుండా ట్రావెల్లో తీసుకెళ్ళిపోవచ్చు. అలాగే హాట్గా కూడా ఉంటాయి. ఈ బాటిల్స్ మా అందరికీ తెలిసినవి కదా, పర్వాలేదు రీజనబుల్ రేట్సే. ఇది 14 pounds ఉంది, ఇది 750 ఉంది. ఇది 1400, ఇది 750. ఇక్కడ మామూలు మా పిల్లల ప్రొడక్ట్స్ మన ప్రొడక్ట్స్ ఎంత ఇంపార్టెంటో, కుక్కలకి పిల్లలకి కూడా ఒక సపరేట్ ర్యాక్ ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ రెగ్యులర్గా చాలామందికి పిల్లలు కుక్కలు చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. సో అందుకే ఇక్కడ అన్ని పిల్లల ఫుడ్స్, డాగ్ ఫుడ్స్ ఇవన్నీ పెడిగ్రీ, ఇవన్నీ పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియండి కుక్క సంబంధించిన ఫుడ్స్ అన్నీ. సో ఫ్రోజన్ సెక్షన్ కూడా చాలా చిన్నది ఉంది, తక్కువ వెరైటీస్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ చేశారు. ఇందులో ఏంటంటే స్ట్రాబెర్రీస్, రెడ్ కరెంట్స్, రాస్బెర్రీస్, బ్లూబెర్రీస్ ఇవన్నీ కలిపి ఒక ప్యాకెట్ అమ్ముతారు. ఇవి హోల్ ఇయర్ మొత్తం దొరకవు కదా, మనకి ఇలా ఫ్రోజన్ సెక్షన్లో ఉంటుంది అనమాట. ఇవి తెచ్చిపెట్టుకుంటే మీరు స్మూతీస్లో వేసుకోవచ్చు, కేక్స్లో వేసుకోవచ్చు. సో ఇలాంటి వాటికి ఉపయోగం ఇది. ఈరోజు వెదర్ అయితే చాలా వేడిగా ఉందండి, తట్టుకోలేకపోయినంత. అంటే 16 degrees 17 degrees ఉంది, ఒకసారి చల్లగా వింటర్ అలవాటు అయిపోయి వేడిగా ఉందన్నమాట ఈరోజు. సో మన ఐస్ క్రీమ్ తీసుకుందాం, మ్యాగ్నియం ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాను. ఇది 4 pieces ఉంటాయన్నమాట. ఈ సెక్షన్ అంతా మోస్ట్లీ కొంచెం వీటాబిక్స్ అంటే మన బ్రేక్ఫాస్ట్ సీరియల్, చంకీ నట్స్. ఇక్కడ మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్ కార్న్ఫ్లెక్స్, ఓట్స్, గ్రెనులా, మ్యూజిలీ ఇవన్నీ చాలా ఎక్కువగా తింటారనమాట. అందుకే ఎక్కువ దొరుకుతాయి మీకు. అందులో చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట, ఫ్రూట్స్ యాడ్ చేస్తారు, అలా చాలా రకాలు ఉంటాయన్నమాట. సో అలాగే ఇక్కడ సీరియల్ బార్స్ కూడా దొరుకుతాయండి, మంచి టాపింగ్స్, పీనట్ అండ్ చాక్లెట్ అలా చాలా ఉంటాయన్నమాట. హెల్దీ వర్షన్ ఉంటుంది, నాన్ హెల్దీ వర్షన్ కూడా ఉంటాయి. ఇవి మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే, ఇవి తినేసి కొంచెం వాటర్ తాగితే మీకు బ్రేక్ఫాస్ట్ అయిపోయినట్టేనండి, అంత ఎనర్జీ, ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తాయన్నమాట. సో ఈ ప్యాక్లో 4 ఉంటాయి. ఇది వచ్చి 290 rupees, £2.90 అనమాట. సో ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి, చాక్లెట్ చిప్, క్రంచీ ఓట్ అండ్ హనీ. ఎగ్స్కి చాలా రకాలు ఉంటాయండి, లార్జ్ ఎగ్స్ అని, స్మాల్ ఎగ్స్ అని, ఫ్రీ రేంజ్ అని, ఇలా చాలా ఉంటాయన్నమాట. ఇవి 4 eggs, 6 eggs వచ్చి £1.20. ఇవి ఫ్రీ రేంజ్ ఎగ్స్ అంటారండి. ఇవి సైజెస్ కూడా డిఫరెన్సెస్ ఉంటాయి, మీడియం అని, లార్జ్ అని, స్మాల్ ఎగ్స్ అని ఇలా ఉంటాయి అన్నమాట. ఇది మీడియం సైజ్ ఎగ్స్. ఇవన్నీ కూడా అమెజాన్ బ్రాండ్ ఎగ్స్ అండి ఇవన్నీ. ఇది కాఫీ టీ సెక్షన్ అండి, ఇందులో చాలా డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతాయి. గ్రీన్ టీ అని, జస్మిన్ టీ అని, స్ట్రాబెరీ టీ అని, ఇలా చాలా రకాలు ఉన్నాయన్నమాట. అలాగే డీకాఫ్ కూడా దొరుకుతాయి మన కాఫీలో, టీలో కూడా డీకాఫ్. ఇది డీకాఫ్. సో ఇవి చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ దొరికే సెక్షన్ ఇది. ఇది రోచర్ ఫెరారీ మన యూకే సిగ్నేచర్ చాక్లెట్ కదా. సో ఇది వచ్చి £8 అండి, 800 rupees.
ఇది కూడా చాలా బాగుంటుంది లిండిట్ అని. ఇది ఒకసారి నేను చాక్లెట్ స్టోర్ కూడా ఒక వీడియోలో చేశాను నేను. ఇది వచ్చి 5 pounds అండి, 100 grams అయి ఉంటుంది. సో ఇవన్నీ సాఫ్ట్ డ్రింక్స్ అండి. సో బేసికల్ ఈ సెక్షన్ అంతా ఏంటంటే స్నాక్స్ అండి, బిస్కెట్స్, చాక్లెట్స్ అండ్ డ్రింక్స్, జ్యూసెస్ ఇవన్నీ దొరుకుతున్నాయి ఇందులో. మాకు యూకేలో బెస్ట్ థింగ్ ఏంటంటే పాలు, చీజ్, పెరుగు ఈ ఐటమ్స్ అన్నీ చాలా బాగా దొరుకుతాయి, చాలా తక్కువకు దొరుకుతాయి. సో మాకైతే 3 kinds ఆఫ్ పాలు దొరుకుతాయి. ఏంటంటే ఒకటి ఫ్యాట్ ఫ్రీ, ఇంకోటి సెమీ స్కీమ్డ్ అంటే కొంచెం ఫ్యాట్ ఉన్నది, ఇంకోటి ఏంటంటే హోల్ మిల్క్ అనమాట, అందులో ఫుల్ ఫ్యాట్ ఉంటాయి. ఇది కొబ్బరి నీళ్ళు అండి. కొబ్బరి నీళ్ళు దొరుకుతాయి బట్ ఏమంటే అంత బాగోవు, బాగా తీయగా ఉంటాయి. యా మనకైతే నచ్చదు అనమాట. నేకిడ్ జ్యూస్ అని చాలా మంచి జ్యూస్ అండి పిల్లలకి. ఇది వచ్చి కొంచెం కాస్ట్లీ జ్యూస్, ఇది 400 rupees ఉంటుంది. 4 pounds 20 pence. మోస్ట్లీ పిల్లలకి మనకి జ్యూస్ తీసిచ్చే టైం లేకపోతే ఈ జ్యూసెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి, నేకిడ్ జ్యూస్ అని. ఎవ్రీ సూపర్ మార్కెట్లో వాళ్ళకి ఒక బేకరీ ఉంటుందండి, వాళ్ళు బేకరీ ఐటమ్స్ ఫ్రెష్లీ మేడ్ ఐటమ్స్ అమ్ముతారనమాట. అలా క్రోజాంట్స్ అండ్ దెన్ చాక్లెట్, సిన్నమన్ ఆల్మండ్ స్విల్, మఫిన్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, కుక్కీస్, బ్రెడ్స్. నేనైతే ఒక ఆల్మండ్ క్రోజాంట్ తీసుకుంటున్నానండి. సో ఇవన్నీ రెడీమేడ్ మీల్ సెక్షన్స్ అండి, బట్ ఫ్రెష్లీ మేడ్ అనమాట. ఇందాక మనం చూసినవి ఆల్రెడీ మేక్ చేసి ఫ్రోజన్ సెక్షన్లా ఉంటుంది అనమాట. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే శాండ్విచెస్, బ్రెడ్స్, చికెన్ విత్ సమ్ సాలెడ్ అండ్ సమ్ చీజ్, టమాటో సాస్. దీని కాస్ట్ వచ్చి 4 pounds 31 pence అండి. ఇవి ఇది పాస్తా, అలాగే ఏదైనా నూడిల్ డిషెస్ కావాలంటే స్వీట్ చిల్లీ చికెన్ నూడిల్ సాలెడ్, మీకు ఇంకా హెల్దీ డిషెస్ కావాలంటే కీన్వా విత్ చికెన్ లెమన్ సాలెడ్, లెమన్ గ్రాస్ చికెన్తో కీన్వా బాయిల్ చేశారండి. కీన్వా కూడా డిఫరెంట్ కలర్ ఉందన్నమాట, బ్రౌన్ అండ్ వైట్. ఇవన్నీ ఏంటంటే కోల్డ్ సర్వింగ్ అనమాట, మీకు ఓవెన్ అక్కర్లేదు, హ్యాపీగా ఇలా గ్రాప్ చేసుకొని తినేయచ్చు. ఇక్కడ ఒక చిన్న కాఫీ బార్ ఉందండి. ఆ కాఫీ బార్ ఈవినింగ్ కాఫీ టైంలో కాఫీ తాగినప్పుడు సమ్ స్నాక్ తీసుకోవడం అలవాటు ఉంటుంది కదా, కేక్ కానీ మఫిన్ కానీ ఏవైనా, సో అలా కూడా దొరుకుతున్నాయి అనమాట. స్వీట్ అండ్ సెవరీ రెండు దొరుకుతున్నాయి. ఇవి కేక్స్ కావాలంటే కేక్, బనానా కేక్, ఆర్ ఆల్మండ్, బ్లూబెర్రీ ఆల్మండ్, చిస్ల్ అండ్ బెన్ అంట. సెవరీ ఐటమ్స్ కావాలి అనుకుంటే ఆలివ్ చెడ్డర్ థైమ్ స్టిక్ అనమాట. ఈ బ్రెడ్ కూడా సవర్ డో విత్ సమ్ ఆలివ్స్, చాకో బనానా పీకెన్ కేక్ అంటే అండి, కొత్తగా ఉంది, మేము ఎప్పుడూ ట్రై చేయలేదు. సో ఇది తీసుకుందాం అనుకుంటున్నాం. దీని కాస్ట్ వచ్చి 2 pounds అంటే 200 rupees అండి. మేము కాఫీ తీసుకోబోతున్నాం అనమాట, కాఫీతో బాగుంటుందని చెప్పి కేక్ తీసుకున్నాం. సో ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా కొత్తగా ఉందండి, అన్నీ తీసుకుంటున్నాం, ఎవరు కట్టించుకున్న వాళ్ళు లేరు, ఏ క్యూలో నుంచి అక్కర్లేదు, హ్యాపీగా మనం వెళ్ళిపోతే మన కార్డులో డిడెక్ట్ అవుతాయి అనమాట. సెల్ఫ్ చెక్ ఇవన్నీ చూసాం కానీ ఇది మటు కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. సో కాఫీ సెక్షన్ కూడా చిన్నగా సెట్ చేసి పెట్టారు, ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి, హాట్ చాక్లెట్, నార్మల్ కాఫీస్ కూడా. సో మనం కాఫీ తీసుకుందాం ఇప్పుడు. మనం ముందర చాలామంది టచ్ చేసి ఉంటారు కదండి, ఒకసారి క్లీన్ చేసుకోవడం అంటే కొంచెం మంచి పద్ధతి అనమాట. సో చూస్ చేసుకోవాలండి మనకి ఏది కావాలో. అది క్యాప్చిన్, రెగ్యులర్, డూ యూ వాంట్ ఎనీ సిరప్స్? షాపింగ్ అయితే అయిపోయిందండి, చిన్న షాపింగే చేసాం, మేము పెద్దగా ఏం చేయలేదు. ఇప్పుడు మనం జస్ట్ వాకౌట్ అనేది ఎక్స్పీరియన్స్ చేద్దాం అనమాట. జస్ట్ వాకౌట్ చేద్దాం ఇక్కడ నుంచి. అసలు ఎలా డిటెక్ట్ చేస్తుంది ఏంటి అనేది చూద్దాం. సో ఈ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్మెంట్, ఎంత బాగా యూస్ చేస్తున్నారో చూస్తుంటే చాలా బాగుందండి. చాలామందికి ఒక్కొక్కసారి మనకే అవ్వచ్చు అనమాట, టైం ఉండదు అసలు, జస్ట్ గ్రాప్ చేసుకుని వెళ్ళిపోవాలి అనిపిస్తుంది అనమాట. బట్ మన క్యూలో ఉండాలి, పే చేయాలి, ఇది అది అంత లేకుండా చక్కగా ఈజీ టు షాప్ అని చెప్పచ్చు అనమాట. హ్యాపీగా కొనుక్కొని వెళ్ళిపోవడం బయటికి, మీకు ఏం కావాలో తీసుకుని వెళ్ళిపోవడం, ఎంత ఈజీగా ఉంది నిజంగా. కరెక్ట్ వర్డ్ అనమాట ఈజీ టు షాప్, జస్ట్ వాక్అవుట్ అని తీసుకొని మీకు నచ్చిన వాక్ చేసుకుని వెళ్ళిపోండి, ఎంత బాగుంది. సో జస్ట్ వాక్అవుట్ అంటే ఇదేనండి, మీరు ఏ జస్ట్ కావాల్సినవి తీసుకున్నా వాక్అవుట్, పర్ఫెక్ట్ మీనింగ్ కదా. పేరుకు తగ్గట్టుగా జస్ట్ వాక్అవుట్ చేసి వచ్చేసాం మనం, భలే ఉంది ఫీలింగ్ అసలు.
అన్ని తీసుకొని. సో ఇది ఈలింగ్ బ్రాడ్వేలో ఉందండి, వెస్ట్ లండన్ అనమాట. ఇక్కడ కాక ఇంకా 2 మోర్ బ్రాంచెస్ ఉన్నాయి, ఒకటి వెంబ్లీలో ఉంది, ఇంకోటమే వైట్ సిటీలో ఉంది అనమాట. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే చేయండి. వన్స్ మీరు కొనుక్కున్నాక బైక్ వచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ పడుతుందంటే అండి మీ బిల్ రావడానికి.